నా పేరు శ్రీలక్ష్మి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా మా పాపకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. సో అది సడన్ గా తగ్గేసరికి అందరికి అందరికంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇక్కడ శ్రావణి హాస్పిటల్ మాధాపూర్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అని చెప్పారు. అంటే ఒకసారి వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకుందాం అని చెప్పి మేము వచ్చాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ డాక్టర్స్ కానీ రిసీవింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వచ్చిన పేషెంట్ కండిషన్ ఏంటి, ఏమని కన్సల్ట్ అవ్వాలి, మీకు ఎంత టైం పడుతుంది అనేది కూడా ముందే చెప్పేసి మనకి ముందే వాళ్ళు కౌన్సిలింగ్ లాగా చెప్పేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ డాక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మాకు చూసింది మురళీ సార్, మురళీకృష్ణ సార్. కిడ్నీకి చాలా కూల్గా చాలా మొత్తం టోటల్గా ఎలా ఉంది బేబీ కండిషను, ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది కూడా బాగా క్లియర్గా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. అదైతే చాలా బాగా మాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మాకు ఒక పేషెంట్ కండిషన్ ఎలా ఉండేది డాక్టర్స్ బాగా తెలుస్తుంది, అలానే అయితే పేరెంట్గా మాకు క్లియర్గా తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి మాకు అలా ఆ వేలో మాకు ఎలా చెప్తే అర్థమయ్యిందో అలా చెప్పేశారు. నెక్స్ట్ సర్జరీ విషయానికి వచ్చేసరికి మొత్తం మాకు ఏ టెన్షన్ లేకుండా వాళ్ళే మొత్తం దగ్గరుండి టోటల్ బేబీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వాళ్ళే చూసుకొని ఇలా ఉంది ప్రాబ్లం ఇలా చేసాము అనేది కూడా మాకు చూపించి మొత్తం పాయింట్ టు పాయింట్ మాకు చెప్పేవాళ్ళు చేశారు. మాకు ఏ టెన్షన్ లేకుండా ఏం చేసాము అనేది చెప్పకుండా చేయలేదు వాళ్ళు. మీకు ఇప్పుడు బేబీకి ఇది ప్రాబ్లం అని లైవ్లో చూపించి మాకు చేశారు. అది కూడా మాకు కొంచెం ధైర్యంగా అనిపించింది, ఓకే బేబీకి ఏ ప్రాబ్లం లేదు అని. నెక్స్ట్ స్టాఫ్స్కి వస్తే వాళ్ళు చాలా అంటే చాలా బాగా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. మేము చూసుకున్నా చూసుకోకపోయినా వాళ్ళు బాగా చూసారనమాట. 15 మినిట్స్కి 10 మినిట్స్కి వచ్చి చూడడం, చెకప్ చేయడం, బేబీ కండిషన్ ఎలా ఉంది మొత్తం టోటల్ ఆల్ ఓవర్ బాగా చూసారనమాట. అది మాత్రం మాకు చాలా అసలు మాకు ఒక హాస్పిటల్లో ఉన్నట్టు అయితే అనిపించలేదు. కొలీగ్స్తో ఉన్నట్టు, ఫ్రెండ్స్తోనే ఉన్నట్టు అలా ట్రీట్ చేసినట్టు అనిపించింది మాకు చాలా బాగా. నెక్స్ట్ డాక్టర్స్ అయితే ఒక డాక్టర్ అని కాదు, పీడియాట్రిక్ ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో డాక్టర్స్ అందరూ వచ్చినప్పుడల్లా ఒక దాదాపు హాఫ్ అన్ అవర్కి ఒక డాక్టర్ అయితే వస్తున్నారు. ఎలా ఉందమ్మా పాప కండిషను, పెయిన్ అంటుందా ఏంటి అనేది టోటల్ పాపతోనే మాట్లాడిపించి దగ్గరుండి ఏది చెప్పినా కూడా కూల్గా వింటున్నారు. అంటే ఏదైనా మనం చెప్పినా కూడా లైట్ తీసుకోకుండా, మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా తక్కన దానికి తగ్గట్టు సమాధానం చెప్పి మనం కూల్గా మనం రిలాక్స్గా ఉండేటట్టే చూస్తున్నారు. భయపెట్టించాల్సింది అని అయితే చెప్పట్లేదు ఎవరు. ఇక్కడికి వస్తే అయితే నాకైతే హాస్పిటల్లో ఉన్నట్టయితే అనిపించలేదు. మెయిన్గా అయితే ఫెసిలిటీస్ కూడా మొత్తం హైఫైనాయి. ఇది ఎక్కడ లేదు అసలు నాకు తెలిసి అయితే, నేను చూసినంత వరకు అయితే మొత్తం చాలా బాగుంది.